हेलो वेलकम बैक टू मी सेवा मैडम चैनल मंची नोटिफिकेशन तो मी मुंदुकु वच्चेसारंडी एंदुकंटे दीनि गुरिंचि चाला मंदि चाला संवत्सराल नुंचि एदुरु चूस्तुन्नारु प्रिपेर अवुतू अवुतू उन्न वाळ्ळु एंत मंदि उन्नारो चेप्पलेमंडि सो अलांटि वाळ्ळंदरिकी कूडा ई 2024 जनवरीलोनि मंचि शुभवार्ते अनि चेप्पालि एंदुकि देनि गुरिंचि अनुकुंटुन्नारा एपी डीएससी कोसम अंडि एपीडीएससी कोसम एट्टकेलकु मन की नोटिफिकेशन अयिते रिलीज चेसिंदी मन आंध्र प्रदेश प्रभुत्वम अंडी अयिते कनुक 6100 पोस्टुलंडी 6100 पोस्टुल तो ओक पेद्द भारी नोटिफिकेशन अयिते रिलीज अयिपोयिंदंडी सो रिलीज अयिपोवडंतो पाटु दानिकी मोत्तं एग्जामिनेशन डेट्स तो डेट्स नुंची रिजल्ट डेट वरकु कूडा अन्नी डेट्स कूडा अनौंस्मेंट वच्चेसिंदंडी ఇంకా చెప్పాలంటే ఈ ఏపీ డిఎస్సి తో పాటు ఏపీ టెట్ కూడా నిర్వహిస్తున్నారు అంటే చాలా మంది రాయని వాళ్ళు ఈ మధ్య కాలంలో ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకి ఎలిజిబిలిటీ రావడానికి డిఎస్సి ఎలిజిబిలిటీ రావాలి అంటే ఏపీ టెట్ క్వాలిఫై ఉండాలన్నమాటండి క్వాలిఫై అయి ఉండాలి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఏపీ టెట్ ని కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే డిఎస్సి తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసిందన్నమాటండి సో డిఎస్సి కన్నా టెట్ ముందుగా ఓపెన్ అవుతుంది అయితే ఈ డిఎస్సి డేట్స్ ఏంటో ఈ టెట్ డేట్స్ ఏంటో వీటికి ఎలా అప్లై చేయాలి ఏపీ డిఎస్సి 2024 తో పాటు ఏపీ టెట్ 2024 కూడా రిలీజ్ చేసేశారండి ఈ రెండు కూడా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ టెట్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత కొంత గ్యాప్ తో డిఎస్సి ఓపెన్ అవుతుంది గ్యాప్ అనగానే ఎంతో గ్యాప్ అనుకోకండి ఈ ఫిబ్రవరి నుంచి మనకి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయిమట దీని కంటిన్యూషన్ అన్ని కూడాను मन की एप्रिल सेवेंथ कल्ला कूडा मोत्तम रिजल्ट तो सह अंत कंप्लीट चेसेस्तुन्नारंडी सो एंदुकंटे कनुक मन की मुंदे एलक्षन्स उन्नायि कनुक ई एलक्षन्स मुंदे रिजल्ट तो सह मोत्तम अन्नी कूडा क्लियर चेसेस्तुन्नारु अयिते ओक रकंगा इंत फास्ट गा अवुतुन्नंदुकु संतोषपडालो लेक कोंतमंदि अयिते आल्रेडी प्रिपेर अवुतुन्नारु कोंतमंदि कोन्नि अंटे प्रिपेर अव्वनि वाळ्ळकि इदि एमर्जेंसी काल लागा अनिपिस्तुंदि कदंडी अंटे ఇప్పటికిప్పుడు టెట్ కి ప్రిపేర్ అవ్వాలి డిఎస్సి కి కూడా ప్రిపేర్ అవ్వాలి సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పదండి ఎప్పటి నుంచి అనుకుంటున్న నోటిఫికేషన్ వచ్చింది కనుక ఇది సంతోషపడవలసిందే తప్ప బాధపడడానికి అయితే లేదు బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పటి నుంచి మీ స్టార్ట్ చేయండి చదవటం అయితే కనుక ఈ 6100 పోస్టుల్ని ఈ ఏపీ డిఎస్సి లో 6100 పోస్టులండి వీటిని ఎలా విభజించారు అంటే కనుక ఈ 6100 పోస్టుల్ని ఏపీ డిఎస్సి 6100 పోస్టుల్ని ఎలాగా డివైడ్ చేశారంటే ఎస్జీటి కి 2280 పోస్టులు ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ కి 2299 పోస్టులు టీజీటి కి అయితే కనుక 1264 పోస్టులు పీజీటి కి అయితే కనుక 215 పోస్టులు అదే ప్రిన్సిపల్ కి అయితే 42 పోస్టులు ఓవరాల్ గా 6100 పోస్టులు మాటండి అయితే ఈ ఫస్ట్ మనము ఏపీ డిఎస్సి కి డేట్స్ ఎలా ఎలా ఇచ్చారో ముందు తెలుసుకుందామండి ఆ తర్వాత మనం టెట్ కోసం డేట్స్ కూడా చెప్తాను డీటెయల్ గానన అయితే ఏపీ డిఎస్సి 2024 మెగా నోటిఫికేషన్ లోనైతే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే కనుక ఫిబ్రవరి 12th నుండి స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి 12th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అది ఎప్పటి వరకు అంటే కనుక ఫిబ్రవరి 22 వరకు మాటండి అంటే 12వ తారీఖున స్టార్ట్ అయ్యి 22 వరకు కూడా ఫిబ్రవరి 22 తో క్లోజ్ అయిపోతుంది అంటే చూడండి ఎంత తక్కువ టైం ఇచ్చారు అలాగే మీరు మాక్ టెస్ట్ రాసుకోవాలనుకుంటే కనుక ఫిబ్రవరి 24వ తారీఖున మీరు మాక్ టెస్ట్ రాసుకోవచ్చు ఇంకా మరి హాల్ టికెట్స్ అయితే కనుక మార్చి 5 నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మాటండి మార్చి 5th నుంచి మరి ఎగ్జామ్స్ అయితే కనుక మార్చి 15 నుంచి 30వ తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయండి మార్చి 15 నుంచి 30వ తారీఖు వరకు కూడా డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ ఎగ్జామ్స్ 2 స్లాట్స్ లో జరుగుతాయండి మార్నింగ్ స్లాట్ ఆఫ్టర్నూన్ స్లాట్ మార్నింగ్ స్లాట్ అయితే 9:30 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం స్లాట్ అయితే 2:30 నుంచి 5 గంటల వరకు అయితే 30వ తారీఖున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 31వ తారీఖున కీని రిలీజ్ చేస్తారండి ప్రాథమిక కీని ఆ కీలో మీకు ఎటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చేసుకుంటే కనుక 1వ తారీఖున ఫైనల్ కీ అన్నది మళ్ళీ రిలీజ్ చేస్తారు అంటే ఒక్క రోజులోనే మళ్ళీ ఫైనల్ కీ వచ్చేస్తుందన్నమాట
ఇంకా ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారా? ఏప్రిల్ 7th న రిజల్ట్ వచ్చేస్తుందండి. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూసారా? అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి అప్లై చేయడము, రాయడము మొత్తం అంతా కూడా ఏప్రిల్ 7th కల్లా కూడా ఫుల్గా కంప్లీట్ అయిపోతుందండి. డిఎస్సి ఈ నోటిఫికేషన్ వచ్చిన నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన డేట్స్ అన్నీ కూడా ఇవేనండి. చూశారు కదా, మార్చి 5వ తారీఖున అయితే హాల్ టికెట్స్, మార్చి 15 నుంచి 30వ తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్, తర్వాత ఏమో రిజల్ట్ అయితే కనుక ఏప్రిల్ 7వ తారీఖు అనమాట. అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు ఏపీ టెట్ కోసం మనం తెలుసుకుందామండి డేట్స్ అవి ఎప్పుడెప్పుడు. ఏపీ డిఎస్సి రాయాలంటే ఏపీ టెట్ క్వాలిఫై అయి ఉండాలి, అలాగే టెట్లో వచ్చిన మార్క్స్ వెయిటేజ్ కూడా మనకి డిఎస్సిలో తీసుకుంటారు అన్నమాట అండి. ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు టెట్లో వచ్చిన మార్క్స్ వెయిటేజ్ కూడా దీనిలో కలుపుతారన్నమాట. సో మరి టెట్ కూడా చాలా ఇంపార్టెంటే కదండి. సో టెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కనుక డిఎస్సి కన్నా ముందే స్టార్ట్ అవుతుందండి. టెట్ ఫిబ్రవరి 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 18 వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. టెట్ ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నవి ఓపెన్ అవుతున్నాయన్నమాట. అయితే దీనికి మాక్ టెస్ట్ ఏమైనా రాసుకోవాలంటే మీరు ఫిబ్రవరి 19వ తారీఖున రాసుకోవచ్చు అన్నమాట. హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే కనుక ఏపీ టెట్కి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు కూడా ఏపీ టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. అది కూడా 2 స్లాట్స్లో జరుగుతాయి, మార్నింగ్ స్లాట్ ఆఫ్టర్నూన్ స్లాట్ అన్నమాట. అలాగే మీకు ఏంటంటే ప్రాథమిక కీ ఎప్పుడు వస్తుందంటే కనుక మార్చి 10వ తారీఖున వస్తుంది. చూసారు కదా, మార్చి 9 వరకు ఎగ్జామ్స్ జరిగితే మార్చి 10నే కీ ఇచ్చేస్తారు. ఏదైనా మీకు ఇందులో ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే కనుక మీరు మార్చి 11వ తారీఖున అప్లై చేసుకుంటే ఫైనల్ కీ అయితే కనుక మార్చి 13 వచ్చేస్తుందండి. మరి రిజల్ట్ మార్చి 14 వచ్చేస్తుంది. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూసారా, ఫట్ ఫట్ పని అయిపోతున్నాయి. ఓన్లీ ఏపీ డిఎస్సికి కానీ టెట్కి కానీ అప్లై చేసుకోవడానికి ఇచ్చిన డేస్ మాత్రం 10 రోజులే మాట అండి, 10 డేస్ ఇచ్చారు. అంటే చూడండి సర్వర్ ఎంత బిజీగా ఉంటుందో. తర్వాత అప్లై చేసుకుందాంలే అనుకుంటే కనుక మీరు చాలా చాలా పొరపాటేనండి. ఈ అప్లికేషనే కాదండి, ఏ అప్లికేషన్ అయినా సరే ఓపెన్ అయిన వెంటనే అప్లై చేసుకోండి. ఇప్పుడు సర్వర్స్ చాలా బిజీ అయిపోతున్నాయి. సో తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడి బాధపడే కన్నా ముందుగానే మేల్కోండి. అప్లికేషన్ టెట్ అయితే 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 8వ తారీఖు నుంచే స్టార్ట్ చేసుకోండి. అలాగే డిఎస్సి అయితే కనుక 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 12వ తారీఖు నుంచే స్టార్ట్ చేయండి. చాలా తక్కువ టైం ఇచ్చారు, ఎక్కువ మంది ఉన్నారు, మొత్తం అందరూ అప్లై చేసుకోవాలి. 10 రోజులు అంటే చాలా బిజీ అవుతుందండి, సర్వర్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ముందుగానే మేల్కోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది పల్లెటూరులోని కొంత ఇన్ఫర్మేషన్ అందలేని ప్లేసెస్లో ఉండొచ్చు. ఈ 10 రోజులు వాళ్ళకి తెలియకపోవచ్చు కదండి. సో మనం షేర్ చేయడం వల్ల వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మర్చిపోకండి, మీ గ్రూప్స్లో పెట్టండి. చాలామందికి తెలియదు, తెలుసుకుంటారు. అందరికీ తెలియదు కదండి చాలామందికి. సో తెలుసుకునే అవకాశం మీ ద్వారా అవుతుంది అన్నమాట. సో మరి ఇక ఉంటాను, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.